కంగ్రాట్స్ అని చెప్పకూర్రి, కంగ్రాట్స్ అని చెప్తే ఏం రాదు. ఎందుకంటే థియేటర్ పోయి టికెట్ తీసుకొని సినిమా వస్తేనే కొద్దిగా ఇట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అవుతుంది. అంటే కష్టపడ్డారు, మంచిగా వేసారు, బాగానే ఉంది. ఏంటంటే ఇట్లాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలన్న ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ డేర్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇట్లా చిన్న సినిమాలకి చాలామంది ప్రొడ్యూసర్స్ చాలా డబ్బులు పెట్టి చేస్తారు. అట్లాంటి వాళ్ళకి ఒక మీ ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఈ సినిమాని మీరు చూసి ఆదరించి, ఎందుకంటే 10 మందికి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నా సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం బోరింగ్ అనిపించిన, సెకండ్ హాఫ్ ఒక రేంజ్ తీసుకుపోయాడు. ఏమైనా చూపు చూస్తే చెప్తే అర్థం కదనా, టికెట్ డబ్బు పెట్టి టికెట్ తీసుకోవాలి. తీసి చూసి వచ్చి సినిమా చూస్తేనే అర్థమవుతుంది. సినిమా బాగుందండి, అంటే కొత్తగా ట్రయల్ చేశారు. సో వాట్ ఐ సే ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. ఆరుగురు అంటే 6 క్యారెక్టర్స్ బాగా యాక్ట్ చేశారు ఇందులో. అంటే 6 క్యారెక్టర్స్ ఇచ్చారు, 6 కరెక్ట్గా ఇది చేశారు దాన్ని. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్, చాలా మంచిగా ట్రై చేశారు. ఈ మూవీలో నేను మంచి క్యారెక్టర్ చేశాను, ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. యా, డైరెక్టర్ రమేష్ గారికి కంగ్రాచులేషన్, అండ్ హీరో గారికి హోల్ టీమ్, ఐఎమ్ సో హ్యాపీ. బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. చిన్న మూవీస్కి మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ బాగా తీసినారు. డైరెక్ట్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. సినిమా బాగుందండి, చిత్రం ఎక్స్. ఇందులో బాషియన క్యారెక్టర్ చాలా ఫన్నీగా చేశాడు, సినిమాని బాగానే నడిపించాడు, బాగుంది. రమేష్ గారికి ఇది తక్కువ బడ్జెట్లో ఇట్లాంటి సినిమాని హ్యాండిల్ చేయడం నిజంగా అది అతని గొప్పతనం అని చెప్పుకోవాలి. మాకైతే ఫస్ట్ చిత్రంగా తీసినందుకు మాకు చాలా సంతోషంగా అనిపించింది. చాలా కంటి కంటిగా మంచి చాలా అద్భుతంగా చేసినట్టు అనిపించింది మాకైతే మాత్రం. ఫస్ట్ చిత్రం ఎక్కడ మేము బ్రేక్ అవుతామా అని చెప్పి చాలా భయపడతా ఈడదాకా వచ్చినాం. కానీ చాలా అవుట్ఫుట్ కానీ కంటినెంట్ కానీ చాలా బాగా తీసినాం సార్. మాకు ఇది తీసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆడియన్స్ కానీ మాకు UBA వచ్చింది కానీ బాగా చాలా సంతోషం ఉంచింది. అందరూ కూడా వచ్చి ఈ సినిమా చూసి చాలా ఆనందించాలని అనుకుంటున్నాం సార్. హాయ్ అండి, అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కోవిడ్ తర్వాత చాలా స్ట్రగుల్స్ తోటి, నిజం చెప్పాలంటే సినిమానే ఒక కష్టమైన సందర్భంలో మేము రిలీజ్కి మేము ఎందుకు వచ్చామండి. సో నాకు రెస్పాన్స్ చూస్తుంటే ఆడియన్స్ రెస్పాన్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు తెలిసి చూసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయిందండి, చూసిన చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మధ్యలో నాకు కూడా ఒక ఎగ్జైట్మెంట్గా ఉంది, సినిమా ఎలా ఉంటుంది ఏంటి అని. మధ్యలో చాలామంది కేకలు వేస్తూ ఉంటే ఓహో మేము చేసిన ప్రయత్నం ఫలించిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఈ చిత్రమేక్స్ మిమ్మల్ని ఖచ్చితంగా మెప్పిస్తుందని, థియేటర్ దగ్గరికి మీరు అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. నా పేరు రమేష్ విభూది, నాది ఈ సినిమా డెబ్యూ మూవీ అండి. ఒక నాకు ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన బడ్జెట్లో నా వరకు ఒక అడుగు తల్లిని నమ్ముకొని నా వంతు నేను పోరాటం చేసి నేను ఎలాగ కథ అనుకున్నానో అలా తీయగలిగానని నేను నమ్ముతున్నాను. అందరికీ నమస్కారం, నేను మీ సునీల్ రాఘవనత్ర. మీకు మాత్రమే చెప్తా మూవీ ఫేమ్. ఈ మూవీలో నేను వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేశాను, చాలా ఆనందంగా ఉంది. అందరికీ అందరూ ఈ సినిమాని ఆదరించి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ రమేష్ విభూది, హీరో రాజ్బాల, ప్రొడ్యూసర్ గోవింద్ గారు, ఈచ్ అండ్ ఎవ్రీ క్రూ ఆల్మోస్ట్ మొత్తం ఈ మూవీలో మంచి కృషి చేయడం జరిగింది. ఈ సినిమాని ఆదరించి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సునీల్ రాఘవనత్ర. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.